గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గర్లపాడులో సత్తెనపల్లి రూరల్ సీఎస్ నరసింహారావు ఈ రోజు సాయంత్రం పెట్రోలింగ్ జరిపారు. కొందరు వ్యక్తులు పేకాట మరియు అక్రమ మద్యం కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అది వాస్తవమా కాదా అని తనిఖీ నిర్వహించారు. సదరు వ్యక్తులను కౌన్సిలింగ్ ఇచ్చి ఘర్షణలకు పాల్పడవద్దని మరియు కోవిడ్ సమయంలో మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని భౌతిక దూరం పాటించాలని గుంపులుగా తిరగవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సదరు కానిస్టేబుల్ మరియు హాజరయ్యారు. ఇంకోసారి కూడా చెప్తాను, ఫీజ్ చేసుకుని గవర్నమెంట్ మెంబర్ ఇంటూ పదస్ ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు తప్పని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని నేను రైడ్ చేపిస్తాను, కేసులో అరెస్ట్ చేపిస్తాను. తర్వాత కూడా మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసుకుంటారు సార్, మీకు సమాచారం ఇస్తాను, మీరు ఏం చేయాలని చెప్తే అడగన్నాను. ఈ చిత్రాలతో మాకు మాకు వచ్చిన సమాచారం మేము రెండు మూడు కేసులు పెట్టాము ఇక్కడ. ఆల్రెడీ వాళ్ళు డిమాండ్ కూడా చేసి జైలు ఒక్కడు 10 రోజులు మాకు వచ్చే సమాచారం మేమే అరెస్ట్ చేస్తున్నాం.